నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్. మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మన అన్నయ్య పిల్లలకో లేదంటే అక్క పిల్లలకైనా, లేదు అంటే మన స్నేహితుల పిల్లల్లో ఎవరైనా సరే, ఒక జిల్లా స్థాయిలో ఒక మంచి గేమ్కి ఎంపికైనా, లేదు అంటే ఒక మంచి ర్యాంక్ తెచ్చుకున్నా మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అలాగే దాని గురించి అందరికీ చెప్పుకుంటాం. అటువంటిది మన తెలుగు జాతి కీర్తిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన RRR మూవీ గురించి మనం మాట్లాడకపోతే ఎలాగండి? ముందుగా RRR మూవీ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఒకప్పుడు ఇండియన్ మూవీ అంటే బాలీవుడ్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు మన తెలుగు సినిమా ప్రపంచ దేశాల్లో నాటు నాటు అంటూ దుమ్ము లేపింది. 95th ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ గాను ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో స్వరకర్త అయినటువంటి కీరవాణి గారికి, అలాగే లిరిక్ రైటర్ అయినటువంటి చంద్రబోస్ గారికి ఈ అవార్డు అయితే దక్కింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు March 13, 2023. ఎందుకంటే మన తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన రోజు. తెలుగు సినిమా అనే సూర్యుడిని ఆస్కార్ వేదికపై ప్రపంచం మొత్తం చూసేలా మురిసేలా చేసిన ఆ ఏడు గుర్రాలు, రథసారథి వంటి వాళ్ళు ఎవరు? తెలుగు వెలుగును ప్రపంచమంతా చూసేలా చేసిందెవరు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. RRR మూవీ ఇంత ఘన విజయం పొందడానికి కారణం సినిమా బృందం మొత్తం అండి. అందరూ, ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఈ సినిమాకు వర్క్ చేశారు. ఏడు గుర్రాలు అలాగే రథసారథి వంటి వారు అని చెప్పాం కదా. అయితే ఏడు గుర్రాలు ఎవరో తెలుసుకుందాం. స్వరకర్త అయినటువంటి కీరవాణి గారు ఫస్ట్ మెంబర్, అలాగే పాట రచయిత లిరిక్ రైటర్ అయినటువంటి చంద్రబోస్ గారు సెకండ్ వన్, అలాగే సింగర్స్ అయినటువంటి రాహుల్ సిప్లిగంజ్, అలాగే కాలభైరవ. నాటు నాటు సాంగ్లోని తన నృత్యంతో అలాగే అభినయంతో జనాలను ఉర్రూతలోగించినటువంటి మన హీరోస్ యంగ్ టైగర్ NTR, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇందులో ప్రముఖ పాత్ర వహించారండి. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసినటువంటి ప్రేమ్ రక్షిత్ గారు ఏడో వ్యక్తి అండి. అలాగే ఇప్పుడు మన రథసారథి ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఇంకెవరు, మన జక్కన్న. జయహో జక్కన్న. తెలుగు సినిమా కీర్తి పతాకంను ప్రపంచ స్థాయిలో రెపరెపలాడేలా చేశారు మన రాజమౌళి గారు. ప్రాంతీయ సినిమా పరిధి దాటని తెలుగు చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినటువంటి RRR మూవీ బృందానికి మనం మరొకసారి కంగ్రాచులేషన్స్, అలాగే కృతజ్ఞతలు తెలుపుకుందాం. చిన్న పెద్ద, అలాగే భాషా ప్రాంతం అని ఏ తేడా లేకుండా అందరినీ ఉర్రూతలూగించిన సాంగ్ నాటు నాటు అండి. ఈ పాట ఎక్కడ వినిపిస్తే అక్కడ ఎవరైనా కాళ్ళు కదపకుండా ఉండగలరా? అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు మాత్రమే చూసి అన్నం ఉడికిందో లేదో చెప్తాం. అలాగే సినిమా రిలీజ్ అవ్వకముందు ఈ సాంగ్ లిరిక్స్ రిలీజ్ అయినప్పుడు ఈ పాట విని అందరూ కూడా సినిమాపై ఎన్నో అంచనాలు పెంచుకున్నారు. అలాగే అంచనాలు తగ్గట్టుగానే ఉంది ఈ సినిమా. కార్తికేయ గారి గురించి కీరవాణి గారే స్వయంగా చెప్పారండి. ఈ సినిమాను జనాల్లోనికి తీసుకెళ్లడంలో కార్తికేయ గారు ప్రముఖ పాత్ర వహించారు. తెర ముందు తెర వెనక ఎంతోమంది కృషి చేశారు. అలాగే కొన్ని షార్ట్స్ కోసమైతే 100 టేకులు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయని చెప్పేసి స్వయంగా రాజమౌళి గారే ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారండి. ఈ నాటు నాటు సాంగ్కి అయితే లాస్ట్ పల్లవిలోనో సంథింగ్ 18 టేకులు తీసుకొని లాస్ట్కి 2 టేక్ ఓకే చేశారంట. నాటు నాటుతో పాటు ఇండియాకి మరొక చిత్రానికి గాను ఆస్కార్ అవార్డు వచ్చిందండి. ది ఎలిఫెంట్ విస్పరర్స్ మూవీకి గాను ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డుకి ఒక ప్రత్యేకత ఉందండి. ఇద్దరు ఆడవాళ్ళు తక్కువ బడ్జెట్తో అలాగే తక్కువ ప్రమోషన్తో ఇటువంటి ఆస్కార్ అవార్డు పొందడం అంటే మాటలు కాదండి. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి కార్తికీ గొంజాల్వేస్ అండ్ నిర్మాత వచ్చేసి గునీత్ మోంగా. మరొక్కసారి ఈ రెండు సినిమాల బృందానికి నా తరపున అలాగే మా ఫాలోవర్స్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈవాల్ట్ వీడియో. మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు కనుక రాజమౌళి, NTR అలాగే రామ్ చరణ్ ఫ్యాన్ అయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.